మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభువారు మనకి ఇస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము 101వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నా యొద్ద నివసించునట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానం. మనందరి కొరకు మన దేవుడు ఆశీర్వదించును గాక. ఆకాశమందు ఆశీనుడైనటువంటి దేవుడు భూమి మీద నివసించినటువంటి ప్రజలలో జనులలో జనములలో ఆయనకు నమ్మకస్తులైన వారి కొరకు అనగా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మార్గములో నడిచే వారి కొరకు ఆయన మాటకు విధేయులై వారి కొరకు ఆయన మాటకు లోబడే వారి కొరకు ఆయన ఆజ్ఞలకు ఆజ్ఞలను గైకొనే వారి కొరకు ఆయన చిత్తమును భూమి మీద నెరవేర్చే వారి కొరకు దేవుడు కనిపెడుతూ ఉన్నాడట, ఎదురు చూస్తూ ఉన్నాడట, వెతుకుతూ ఉన్నాడట. ఎవరైనా నాకు నమ్మకమైన వారు కనబడతారేమో. ఆ క్రమములో దేవునికి కొంతమంది భక్తులు కనబడ్డారు. ఉదాహరణకు అబ్రహాము. అలాగే దేవుడు తనకు నమ్మకమైన వారి కొరకు వెతికే క్రమములోనే దేవుని దృష్టిలో పడ్డాడు అబ్రహాము. అబ్రహామును అబ్రహాముగా మార్చి జనములకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహామును అనేక జనములకు తండ్రిగా అనేక జనములకు ఆశీర్వదకారకునిగా దేవుడు మార్చటం జరిగింది. తర్వాత తరములలో దేవుడు వెతుకుతూ ఉన్నాడు తనకు నమ్మకమైన వారి కొరకు. ఆ క్రమంలోనే దావీదు దేవుని దృష్టిలో పడ్డారు. దేవుని దృష్టిని ఆకర్షించగలిగాడు. ఆ క్రమంలో గొర్రెల దొడ్డిలో నుండి దావీదును తీసుకుని వచ్చి ఇశ్రాయేలుకు రాజుగా ఏర్పాటు చేశారు. అంతేకాదు అతని తర్వాత భూమి ఉన్నంత కాలము ఆయన సింహాసనం మీద ఉన్నట్లుగా తన సంతతిని దేవుడు ఆశీర్వదించాడు. అలాగూ ఏ విధముగా అబ్రహామును ఆశీర్వదించాడు, దావీదును దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు అలాంటి నమ్మకస్తులైన వారి కొరకు నేడు ఆయన ఎదుగుతూ ఉన్నాడు, దేవుడు ఎదుగుతూ ఉన్నాడు. ఈరోజు నీవెందుకు దేవుని దృష్టిలో నమ్మకమైన వ్యక్తిగా ఉండడానికి ఇష్టపడకూడదు? ఒక అబ్రహాము వలె ఒక దావీదు వలె మనమెందుకు దేవునికి నమ్మకస్తులుగా ఉండకూడదు? మనము దేవుని దృష్టికి నమ్మకస్తులుగా కనబడినట్లయితే ఆయన మనలను కూడా ఆయన కొరకు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని వారిని ఆశీర్వదించినట్లు మనలను కూడా ఆశీర్వదిస్తారు. దీనికి నమ్మకస్తులైన వారికి జ్ఞానైన సొలొమోను ఇలా రాస్తూ ఉన్నాడు కదా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో, నమ్మకమైన వానికి దేవెనలు మెండుగా కలుగును. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నట్లుగా నీ ఆత్మీయ జీవితమును నీవు దేవునికి అనుకూలంగా నడిపించుకోగలిగితే, ఇష్టడిగా నడిపించుకోగలిగితే, నమ్మకంగా ఉండగలిగితే మెండైన దీవెనలు సమృద్ధిగా మనకు అనుగ్రహిస్తారు. ఆయన మెండైన ఆశీర్వాదములు దీవెనలు మనకు సమృద్ధిగా కలుగునట్లు మనము దేవునికి నమ్మకస్తులుగా ఉండటకు దేవుడే మనకు సహాయం చేయనుగాక. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మీకు నమ్మకస్తులుగా ఉండనట్లుగా ఒక అబ్రహాము వలె దావీదు వలె ఈ తరం వాళ్ళు మేము కూడా నమ్మకస్తులుగా ఉంటూ మెండైన దీవెనలు పొందినట్లుగా ఈ వాగ్దానం విన్న ప్రతి వారిని ఆశీర్వదించండి. క్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.